టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలవ్వబోతోంది అంటే ప్రత్యర్థి జట్టులతో పాటుగా అభిమానులందరికీ కూడా భారత జట్టు హాట్ ఫేవరెట్ జట్టుగా మారింది దీనికి తోడు సూపర్ ట్వెల్వ్ మ్యాచెస్ మొదలయ్యే ముందు రెండు వార్మప్ మ్యాచెస్లోనూ కూడా భారత జట్టు ఘన విజయం సాధించింది ఇక ఖచ్చితంగా ఆ రికార్డ్స్ ను చూసినప్పటికీ లేకపోతే భారత జట్టులో ఉన్న అద్భుతమైన ఆటగాళ్లను చూసినప్పటికీ పాకిస్తాన్తో గెలిచేది భారతే అని అయితే ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తుంది అని మాత్రమే ఆలోచించాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు ఇంకా చెప్పాలి అంటే పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా ఇదే అనుకున్నారు కాకపోతే ఫలితం ఊహించని విధంగా రివర్స్ లో వచ్చింది దీనికి గల కారణం జట్టులో ఉన్న అతి పెద్ద లోపాలే అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇద్దరి ఆటగాళ్ల విషయంలో కోహ్లీ ధోనిల మధ్య పెద్ద చర్చ జరిగింది అన్న విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా క్లియర్ అయింది ఆ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు భువనేశ్వర్ కుమార్ శార్దుల్ టకూర్ నిజానికి మెంటర్ గా ధోని బాధ్యతలు తీసుకోక ముందు షార్థుల్ టకూర్ స్టాండ్ బై బౌలర్ గా ఉన్నాడు స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడు అయితే ఎప్పుడైతే ధోని మెంటర్ గా బాధ్యతలు తీసుకున్నాడో వెంటనే షార్థుల్ ని జట్టులోకి తీసుకొచ్చాడు కానీ తుది జట్టులో షార్దూల్ రేకపోవడం ఏంటి అనే విషయంపై చాలా పెద్ద చర్చలు కొనసాగుతున్నాయి అయితే దీనికి వచ్చిన సమాధానం ఏంటి అంటే కోహ్లీ పూర్తిగా టీం ఒక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అందుకనే విరాట్ కోహ్లీ చేసిన మూడు పెద్ద తప్పుల వల్ల ఇప్పుడు జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది మొదటిది అనుభవం లేని వరుణ్ చక్రవర్తిని స్పిన్ విభాగంలో చేర్చడమైతే రెండవది రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఒక వెటర్నర్ బౌలర్ను జట్టులో తీసుకోకపోవటమే ఇక ఆ తర్వాత ఫామ్లో లేని భూమిని జట్టులో తీసుకోవటమే ఒక తప్పైతే ఫస్ట్ ఓవర్లంతా కూడా పాకిస్తాన్ మీదకి భూమిని పంపించడం చాలా పెద్ద తప్పు ఎందుకనంటే మొదటిగా సిక్స్ ఫోర్తో పాకిస్తాన్కు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది అదే మంచి ఫామ్ లో ఉండి లో కూడా ఒక ఊతుకు ఊతిగా ఆరేసిన షార్దూల్ని కనుక ఇప్పుడు పాకిస్తాన్ తుతో ఆడేటప్పుడు తుది జట్టులో కనుక తీసుకుని ఉండుంటే ఖచ్చితంగా అక్కడ కనీసం ఒక్క వికెట్నైనా పడగొట్టు ఉండేవాడు అయితే ఇక్కడ ఆఖర్లో అంటే టీం సెలెక్షన్ టైంలో ధోనీని ఇన్వాల్వ్ అవ్వ అవ్వలేదు అంటే ధోని అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వలేదు దాంతో జట్టులో మూడు భారీ పెద్ద పెద్ద తప్పులు వచ్చాయి దీనికి తోడు ఆల్రౌండర్గా గాయాల పాలైన హార్దిక్ పాండ్యాను పెట్టడం అతి పెద్ద తప్పు అయితే జట్టు విషయంలో అటు కోహ్లీకి ధోనికి మధ్య కొద్దిగా మాట మాట పట్టింపులు వచ్చాయంట అయితే షార్ధోని తీసుకోమని ధోనీ లేదు భువినే పెట్టాలని కోహ్లీ ఇద్దరూ కొద్దిగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది అయినప్పటికీ కూడా కోహ్లీనే కెప్టెన్ కాబట్టి ధోని కేవలం మెంటరే కాబట్టి ధోని ఎక్కువగా లీనియన్స్ తీసుకుని ముందుకు వెళ్ళలేదుట అయితే ఇక దీంతో భారీ మూల్యం చెల్లించుకుంది భారత జట్టు కాకపోతే ఇప్పుడు న్యూజిలాండ్తో ఆడబోయే మ్యాచ్కి మాత్రం ధోని పూర్తిగా అథారిటీ తీసుకుని ఖచ్చితంగా జట్టులో మార్పులు చేయబోతున్నాడు అని ప్రక్షాళన జరగబోతోందని మనకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి